కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద గల డాక్టర్ విఆర్ అంబేద్కర్ 63వ వర్ధంతి సందర్భంగా బహుజన ప్రజాస్వామ్య విద్యార్థి సమైక్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీడీఎస్ఎఫ్ రాష్ట్ర కరుణ రాజాద్ మాట్లాడుతూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగిందని, అంబేద్కర్ యొక్క ఆలోచన విధానంతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఈరోజు స్వేచ్ఛగా బతుకుతున్నారని తెలిపారు. అంబేద్కర్ యొక్క ఆశయాలను కొనసాగింపే అంబేద్కర్ కు నిజమైన నివాళులన్నారు. నేడు దేశంలో రాజ్యాంగం ప్రజాస్వామ్య ప్రమాదంలో ఉన్నాయన్నారు. రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని ఇండియాని కాపాడుకోవడం కోసం విద్యార్థి యువతతో మరో పోరాటం చేయక తప్పదన్నారు. అంబేద్కర్ ఆలోచన విధానాన్ని కింది స్థాయి వరకు తీసుకుపోవాలని, ప్రజలకు చైతన్యం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీడీఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు సురేష్, విఠల్, శ్రావణ్, కృష్ణ, శ్రీలత, న్యాయవాది వేణుప్రసాద్ విద్యార్థులు పాల్గొన్నారు. బీడీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ గారి 63వ వర్ధంతి సభలను కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో కూడా అంబేద్కర్ గారి వర్ధంతి సభను నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా అంబేద్కర్ గారు కనుక రాజ్యాంగం రాయకపోయి ఉంటే ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రజల పరిస్థితి ఇంకో రకంగా ఉండేదని చెప్పేసి మనము గుర్తుచేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు రాజ్యాంగం, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం కూడా ప్రమాదంలో పడ్డది. రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఈరోజు మన దానికోసం కొట్లాడాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ దేశంలో జనాభా దామాషా పద్ధతి ప్రకారం వాళ్ళ వాళ్ళ హక్కులు, వాళ్ళ వాళ్ళ వాటాలు వాళ్ళ వాళ్ళకు దక్కాలని చెప్పేసేసి అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్లో పొందుపరచడం జరిగింది. అంబేద్కర్ గారు ఆయన చనిపోయేంత వరకు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలు, డిప్రెస్డ్ క్లాస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల కోసమే ఆయన అనునిత్యము ఇచ్చేసిండు. అసలు మహిళలకు చదివే వద్దన్నటువంటి నాటి సమాజంలో హిందూ కోడిని తీసుకొచ్చి మహిళలకు చదువు చెప్పి, చదువు నేర్చుకొని మహిళలు కూడా ఈ దేశ అభివృద్ధిలో ముందుండాలని చెప్పి కృషి చేసినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అంతేకాకుండా ఈరోజు 340, 341, 342, 343 ఆర్టికల్స్ తీసుకొచ్చి బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు రిజర్వేషన్లు కావాలని తీసుకొచ్చారు. కానీ ఈ రిజర్వేషన్లు అమలు చేస్తున్న ప్రభుత్వాలు దానికి వ్యతిరేకంగా రిజర్వేషన్లు 100% అమలు చేయలేదు, రిజర్వేషన్లు తీసుకువేయడానికి కుట్రలు చేస్తూ ఉన్నాయి. కాబట్టి అంబేద్కర్ స్ఫూర్తితోటి రిజర్వేషన్లను పరిరక్షించుకోవడం కోసం మరోమారు ఈ దేశంలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలు ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంది మిత్రులారా. కాబట్టి అందులో భాగంగానే ఈరోజు అంబేద్కర్ గారికి కామారెడ్డిలో నివాళులర్పించడం జరుగుతూ ఉంది. అసలు అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసము విద్యార్థులందరూ కూడా మరొకసారి ఉద్యమాలు చేస్తున్న పరిస్థితి రేపు ఈరోజు దేశంలో ఉంది. కాబట్టి దానికోసం ఉద్యమాలు చేసి భారత రాజ్యాంగాన్ని, భారత్ ఇండియాను ఇవన్నింటిని రక్షించుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్.